కోట్ల డోసులను కరోనా టీకాలు మైలురాయిని అధిగమించడంతో ప్రధాని నరేంద్ర మోడీ టీకాలు సమకూర్చిన వారికి స్వయంగా లేఖ రాశారు. వారిని అభినందిస్తూ వారి మద్దతుతో భారత్ ఈ మైలురాయిని చేరుకోగలిగినట్లు పేర్కొన్నారు. మీరు చురుగ్గా పాల్గొనడం వల్ల భారత్ మరోసారి చరిత్రను సృష్టించింది. కరోనా టీకాల కార్యక్రమం 2021 జనవరి 16న మొదలైంది. 2022 జూలై 17 నాటికి పెద్ద మైలురాయికి చేరుకున్నాం. 200 కోట్ల డోసులు ఇవ్వడంతో దేశానికి గుర్తుండిపోయే రోజు ఇది. కరోనా మహమ్మారిపై మన అసాధారణ విజయం ఇది. ఈ చారిత్రాత్మక సందర్భంలో భారత కరోనా టీకాలు కార్యక్రమానికి మీరు అందించిన సేవలకు నా అభినందనలు అంటూ ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 98% వయోజనులు కనీసం ఒక డోస్ కోవిడ్ టీకా తీసుకున్నారు. 90% మంది రెండు డోసులు తీసుకున్నారు.